వనపర్తి ప్రజల చిరకాల వాంచ పట్టణ రోడ్ల విస్తరణ అలాంటి కలను సాకారం చేసేందుకు తెరాస సర్కారు యాభై కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది కానీ రెండేళ్లు గడుస్తున్న పనుల్లో కొనసాగుతున్న జాప్యం పట్టణవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రధాన రహదారుల విస్తరణతో ఆయా మార్గాల్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక రోడ్ల విస్తరణ ఒకే కొలతలతో కాకుండా ఇష్టానుసారం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వనపర్తిలో రెండేళ్లుగా కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం పట్టణవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది వనపర్తి పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి ఖిల్లా ఘనపురం రోడ్ పానగల్ రోడ్డు పెబేర్ రోడ్లను విస్తరించాలన్నది పట్టణవాసుల చిరకాల వాంఛటేలకు రెండు పేల ఇరవైలో తెరాస సర్కార్ ఈ మార్గాల్లో ఆరు కిలోమీటర్ల రహదారులను నాలుగు వర్షాలుగా విస్తరించేందుకు నలభై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసింది పనులు సైతం ప్రారంభమయ్యాయి ప్రస్తుతం రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి అయితే పనుల్లో కొనసాగుతున్న జాప్యం కారణంగా పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యం వేలాది మంది వనపర్తి పట్టణానికి వచ్చి వెళ్తుంటారు రోడ్డు విస్తరణలో గతంలో నిర్మించిన మరుగుదొడ్లు మూత్రశాలల్ని సైతం కూల్చేశారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల వ్యాపారులు పట్టణానికి వచ్చిన జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినంత వరకు తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది దానికి మేము ప్రజలు కూడా అందరూ సహకరించాలి దాంతోపాటు ప్రభుత్వం కూడా ఫాస్ట్గా చేయాలి డస్ట్ ఎక్కువ రావడం వల్ల జనాలు కంప్లీట్గా ఈ రోడ్ వైపు అసలు రావడం పనిచేసే సార్ గత మూడు సంవత్సరాల నుంచి రోడ్ కటింగ్ రోడ్ విస్తరణ జరుగుతుంది మూత్రశాలలు అనేది తీసేసింది సార్ మూడు సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది మహిళనారు కోయేది హైదరాబాద్ కోయేటి ప్రయాణికులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది అప్పుడు ఏమన్నారు తీసేసేటప్పుడు ఏమన్నారంటే ఏమన్నారు అంటే మళ్ళీ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు ఇంతవరకు ఆ జోలికే పోతలేరు ఇప్పుడు లేడీస్ ఎక్కడ పోతారండి డబల్ బెడ్ అన్నారు కూడా మనం తిరగాలి తిరిగిస్తేనే పోయి అడుగుతేనే ఇస్తారు కానీ ఇప్పటివరకు ఆ ఆ లేదు పాలిటెక్నిక్ నుంచి మా జమ్మిటే చెట్టి వరకు దాదాపు మలుపులతో కూడిన ఈ ఒకటి అంబేద్కర్ చౌకు రెండవది యువక యువక బ్యాంకు మూడవది మారేమ్మకుంట నాలుగవది గాంధీ చౌకు ఇవన్నీ మలుపులతో కూడిన ఈ జంక్షన్లు ఉన్నాయి కాబట్టి మంత్రి గారు కానీ కలెక్టర్ గాని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం తొలగించాలని నేను ఒక ప్రజ ఈ వనపర్తి వాసిగా కోరుతున్నాను రోడ్ల విస్తరణలో భాగంగా బనపర్తి పురపాలికలో ఐదు వందల పన్నెండు ఇళ్లు నూట ముప్పై మూడు వ్యాపార సముదాయాల్ని తొలగించారు అందుకు యజమానులంతా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు కొంతమంది కోర్టుకు వెళ్లారు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి నాలుగు వందల ఆరు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు వ్యాపారాన్ని కోల్పోయిన చిరు వ్యాపారులకు మున్సిపాలిటీ అధికారులు షెడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా రెండేళ్లుగా వారంతా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక రోడ్డు మధ్య నుంచి రెండు వైపులా నలభై అడుగుల మేర విస్తరించాలని తొలుత నిర్ణయించిన పనులు అలా జరగడం లేదు ఒక చోట ఎక్కువగా చోట తక్కువగా ఇష్టానుసారం నిర్మిస్తున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు గుంతలమయమైన రోడ్లపై ప్రయాణించి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు ఇంత గతంలో మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న రోడ్డు ఇంతవరకు కూడా ఏది పూర్తి కాలేదు కంప్లీట్ గా ముప్పై ఐదు ఫీట్ల స్థలం ఉంటే ముప్పై ఐదు ఫీట్ల స్థలాన్ని వదులుకొని మేమే ఇప్పుడు పదిహేను ఫీట్ల స్థలం ఉన్నాం ఎవరికి గాంధీ చౌక్లో ఎవరికి ఇచ్చిన పాపం లేదు వీళ్ళకు ఇంత అన్యాయం ప్రజలకు ఎక్కడైనా కాలువ యూతల పోల్ చేయాల్సింది పోయి కాలువ లోపలికి మా షాపుల మీద పోల్ చేస్తున్నారు దానివల్ల ఏమైతుందంటే షాప్స్ పైన పిల్లలున్నా చేసిన ఆ కరెంట్ తాకడం చేయడం దాని చాలా ఇబ్బందులు అవుతాయి ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం లేదు వీళ్ళు ఈ మోరీలు అనేది టూ సైడ్ ఉన్న వాళ్ళకు ఒక రకంగా బీద వాళ్ళ వచ్చేసి నైట్ టైం వచ్చి కట్ చేస్తున్నారు ఇండ్లు మోరీలు కూడా ఇష్టానుసారంగా రాజకీయ వీళ్ళు రాజకీయ నాయకులు ఉంటే ఒకరి వైపు ఇష్టానుసారం బీదం అనుకోలేక ఉన్న కోలాక లేననుకోలేక మట్టి ఉంది నెల రెండు నెలలు అయితే తీయడానికి డబ్బులు ఇస్తే తీస్తారు లేకపోతే తీయరు కింద పడేది వదిలేదు రోజు ఎవరో ఒకటి పడుతుంటారు ఇక్కడ పిల్లలకు దెబ్బలు మాకు దెబ్బలు కింద బైకులు మొత్తం కింద పడుతున్నాయి వర్షం పడుతుంది కాబట్టి దుమ్ము లేదు లేకుంటే విపరీతమైన దుమ్ము స్థలం అప్పగించిన చోట పనులు వేగంగా సాగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ డిఈ దానయ్య చెబుతున్నారు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ఈ ఎక్కడెక్కడైతే అక్కడక్కడ ఆ యొక్క మున్సిపాలిటీ పరిధి వాళ్ళు ఆ సక్సెస్ తీసేసేసి వాటి స్థానంలో బౌండరీస్ ఫిక్స్అప్ చేసుకుని ఆ బౌండరీలలో డ్రైన్స్ కట్టుకుంటూ పోర్ షిఫ్టింగ్ అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ క్లియర్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అవుట్ ఆఫ్ సిక్స్ కిలోమీటర్స్ గాను దరిదాపు రెండు కిలోమీటర్లు ఆల్రెడీ కంప్లీట్ చేయడం మిగతా నాలుగు కిలోమీటర్లు కూడా ఒక్కొక్క లెవెల్లో ఆ వర్కులు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి ఇటీవలే రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిరంజన్ రెడ్డి వేగం పెంచాలని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు